హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్లిపాయ తిన్నట్లయితే కలిగే లాభాల గురించి తెలుసుకుని ఆశ్చర్యపోతారు. ప్రపంచంలో అన్ని సంస్కృతుల్లో వెల్లుల్లిపాయను మంచి ఔషధంగా భావిస్తారు, అలాగే ఉపయోగిస్తారు కూడా. వెల్లుల్లిపాయలో విటమిన్ ఏ, బి కాంప్లెక్స్, మాగ్నీషియం, పొటాషియం సంపూర్ణంగా ఉంటాయి. అలాగే పొటాషియం, ఐరన్, కాపర్ కూడా సంపూర్ణంగా ఉంటాయి. ఇందులో అమినో ఆసిడ్స్, లైకో ఆసిడ్స్, జెర్మానియం, టెలూనియం లాంటి ఖనిజాలు కూడా ఉంటాయి. వెల్లుల్లిపాయలో 12 రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అంతేకాకుండా పచ్చి వెల్లుల్లిపాయలో అనేక లాభాలు కూడా ఉన్నాయి. మీరు వెల్లుల్లిపాయని వంటల్లో యాడ్ చేసుకుని తినొచ్చు, కానీ మీరు పడుకునే సమయంలో వెల్లుల్లిపాయను తేనెలో కలిపి తిన్నట్లయితే మీకు వెల్లుల్లిపాయ చాలా మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. రాత్రి పడుకుని ముందు వెల్లుల్లిపాయను తేనెలో కలిపి తిన్నట్లయితే కలిగే లాభాల గురించి ఇప్పుడు చూద్దాం. మొదటగా క్యాన్సర్ వ్యాధిని నిరోధిస్తుంది. అంతేకాకుండా క్యాన్సర్ సెల్స్ మన శరీరంలో ఎంటర్ అవ్వకుండా కాపాడుతుంది. మీరు మీ కడుపు నొప్పి సమస్యతో బాధపడుతున్నట్లయితే వెంటనే వెల్లుల్లిపాయని తినండి. రాత్రి సమయంలో వెల్లుల్లిపాయను తేనెతో కలిపి తిన్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. చలికాలంలో మీకు చలి ఎక్కువగా ఉన్నట్లయితే లేదా జ్వరం వచ్చినట్లయితే మీరు రాత్రి పడుకునే సమయంలో వెల్లుల్లిపాయను తేనెలో కలిపి తిన్నట్లయితే జ్వరం పూర్తిగా తగ్గిపోతుంది. వెల్లుల్లిపాయ ఒక మెడిసిన్ లాగా యూజ్ అవుతుంది. కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నట్లయితే వెల్లుల్లిపాయ రసం కొలెస్ట్రాల్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది. అందుకే మీరు ఇప్పటి నుండే వెల్లుల్లిపాయను తేనెలో కలిపి తినడం ప్రారంభించండి. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ని కూడా తగ్గిస్తుంది. గజ్జి, తామర, దురద ఉన్న ప్లేసుల్లో వెల్లుల్లిపాయ రసాన్ని రాసినట్లయితే వెంటనే ఆ బాధ నుంచి ఉపశమనం పొందొచ్చు. హై బ్లడ్ ప్రెషర్ని కూడా తగ్గిస్తుంది. బీపీని కంట్రోల్లో ఉంచడంతో పాటు కడుపులో గ్యాస్ సమస్య ఉన్నట్లయితే దాన్ని కూడా తగ్గిస్తుంది. ఏజ్ పెరగడం కారణంగా ఉండే ఈ సమస్య అధికంగా వస్తూ ఉంటుంది. మీరు ఒక్క వెల్లుల్లిపాయను తిన్నట్లయితే గ్యాస్ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. రోజు రాత్రి వెల్లుల్లిపాయను తేనెలో కలిపి తీసుకున్నట్లయితే మీ శరీరానికి వచ్చే ఈ సమస్యలన్నింటినీ పూర్తిగా నివారించవచ్చు. సో చూసారు కదా వెల్లుల్లిపాయ ఉపయోగాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.